అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు వీర తెలంగాణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని రచించిన కవి డాక్టర్ దాసరథి కృష్ణమాచారు గారు డాక్టర్ దాసరథి కృష్ణమాచారులు గారు రచించారు ఈయన పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై రెండో తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదున చనిపోవడం జరిగింది ఈయన రచనలు ఏమిటి అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచన ఆలోచనలు ఇలాంటి కవితా సంపుటలను ఆయన రచించడం జరిగింది ఈ నవమి అనే నాటికలు కూడా ఈయన రాశారు అంతేకాకుండా యాత్రా స్మృతి అనే పేరుతోటి స్వీయ చరిత్ర తన గురించి కూడా ఆయన రాసుకోవడం జరిగింది ఇలాగా అనేక గ్రంథాలు కూడా ఈయన రాశారు సినిమా పాటలు కూడా రాసి సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చారు సినిమా పాటల్లో కూడా సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవి డాక్టర్ దాసరథి కృష్ణమాచార్యులు గారు అంతేకాకుండా అంతకుముందు గజల్ ప్రక్రియ అనేది ఉర్దూలోనే ఉండేది తెలుగులో ఉండేది కాదు కానీ తెలుగులో గజల ప్రక్రియకు ఈనా మొట్టమొదటిగా ప్రాణం పోసి పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో గాలిబ్ గజళ్ళు అనే వాటిని తెలుగులోకి ఈయన అనువదించారు అలాగే ప్రసిద్ధ ఉర్దూ కవిత్వాన్ని అంటే ఉర్దూ కవులు రాసినటువంటి కవిత్వాన్ని అనువదించి ఎంతోమంది చేత ప్రశంసలు పొందారు ఈయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో తెలుగు సాహిత్య సేవకు సేవకుగానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఈయనకి లభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ఆస్థాన కవిగా ఈయనే ఉన్నారు ఇంతే కాకుండా ఈయన అప్పటి రోజుల్లో అంటే ఈయన పుట్టిన తరువాత అప్పటి రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ఆ పరిపాలన ఏ విధంగా ఉండేది ఆ పాలకుల యొక్క అరాచకాలు ఏ విధంగా ఉండేవి అనే విషయాలన్నీ గ్రహించిన తర్వాత ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఈయన కూడా తను కూడా ఆచరిస్తూ అంటే ఆ పోరాటాల్లో తను కూడా పాల్గొంటూ ఇంకా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఆయన తన యొక్క రచనలు ఎంతగానో ఉపయోగించారు అంటే ఆయనగానే కాకుండా ఆయన కలం ద్వారా కూడా ఆయన పోరాటాన్ని చేస్తూ వచ్చారు దానికే ఆయన ఏమని చెప్పారో తెలుసా నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అంత దాకా ఈ భూగోళంబు కగ్గి పెట్టదెను అంటాడు అంటే ఎంతవరకు ఆయన యొక్క రచనల ప్రభావం ఎంతవరకు పెడుతుందో ప్రపంచంలో అన్ ప్రాంతమంతా కూడా ఆయన రచనలు చూస్తే అందరిలోనూ కూడా చైతన్యం వచ్చి వాళ్ళు కూడా ఉద్యమించడానికి వాళ్ళు కూడా సిద్ధపడతారు అని ఆయన ఉద్దేశం అన్నమాట ఆ రకంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో పద్యాలను రాశారు అంతేకాకుండా ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు జైలు గోడల మీద ఈ వ్యతిరేకంగా అంటే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పద్యాలని అక్కడ గోడల మీద ఆయన రాయడం మొదలుపెట్టారు ఆ జైలు తన కవిత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఏం చేశారంటే తన అక్షరాలతోటి తన యొక్క రచనలతోటి ప్రజలలో ఆవేశాన్ని తన యొక్క రచనలు చదివితే చాలు వింటే చాలు వాళ్ళల్లో చైతన్యం వచ్చి ఆవేశం రగిలి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చెయ్యాలి అనేటటువంటి పాలకుల మీద తిరుగుబాటు చేయాలనే భావన కలిగేటట్టుగా ఆయన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైనటువంటి భావకవిత్వాన్ని కూడా రచించేవారు ప్రాచీన పద్య శైలితో పాటుగా ప్రజల హృదయాలను కూడా ఆకట్టుకున్నటువంటి ప్రతిభాశీలి మన యొక్క దాసర్థి కృష్ణమాచార్యి గారు ఈ పాఠ్యభాగం దగ్గరికి వచ్చేటప్పటికి దీంట్లో ఫస్ట్ మనకి ఒక పద్యం ఇచ్చాడు చదవండి ఆలోచించండి అనే దాంట్లో ఒక పద్యం ఇచ్చారు అది ఎవరు రచించారు కొత్తపల్లి రంగారావు గారు తెలంగాణ పోరాటం సమయంలో రాసినటువంటి ఒక పాట అన్నమాట అది తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ తెలుగు జోదుల తెగువు చూపించే తెలంగాణ దేశానికే ముందు తెలిసిందిరా తెలంగాణ దేశానికే పేరు తెచ్చిందిరా పరాన్న బుక్కులకు పక్కలో బల్లమై దేశ ద్రోహులకింక తావు లేదని చాటి ఢంకా బజాయించెరా తెలంగాణ మిదిరించేరా తెలంగాణ జయ మోగించరా తెలంగాణ జయము రైతుల కందెరా తెలంగాణ ఆయన పాటలు రాశారు కొత్తపల్లి రంగారావు గారు ఆయన ఎలా రాశారో చూడండి తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ తెలంగాణ ఏం చేసింది ఆ తెలుగు ప్రజలు ఎంత గుండె ధైర్యం ఉన్నవాళ్ళో తెలియజేసింది తెలుగు జోదుల తెగు చూపించే తెలంగాణ ఈ తెలుగు జోదుల యొక్క తెగు అంటే తెలుగు తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి యోధులు ఉన్నారు చూస్తే తిరుగుబాటు చేసే యోధులు వాళ్ళ యొక్క తెగు ఎంత ఎక్కువగా ఉంది వాళ్ళ యొక్క పరాక్రమం ఎంత ఎక్కువగా ఉందో చూపించారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యోధులందరూ కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ దేశానికే ముందు నిలిచరా తెలంగాణ దేశానికే పేరు తెచ్చిందిరా తెలంగాణ ఈ యొక్క నిజాం పాలనకి వ్యతిరేకంగా ముందు నిలిచి తెలంగాణ దేశంలోనే ఒక పేరు సంపాదించుకుంది పరాన్న భుక్కులకు పక్కలో బలమే ఇంకా తావు లేదని చాటి పరాన్న భుక్కులు అయినటువంటి నై నిజాం ప్రభువులకు పక్కలో బలంలా తయారయ్యి అటువంటి దేశద్రోహులు నిజాం ప్రభుత్వం వంటి దేశద్రోహులకి ఇంకా ఉండడానికి వీలు లేదు అని చాటి చెప్పినటువంటి ఢంకా బజాయించి మరీ చెప్పింది తెలంగాణ ప్రభు తెలంగాణ ఏం చేసింది తెలంగాణ అంటే తెలంగాణలో ఉండేటటువంటి ప్రజలు ఏం చేశారు భజాయించి అంటే డంకా మీద కొట్టి తెలంగాణ ఏం చేసిందంటే దౌర్జన్యాన్ని ఎదిరించింది నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించింది జయ పేరి మోగించింది మొత్తాన్ని నిజాం ప్రభుత్వాన్ని తరిమి జయాన్ని కూడా సంపాదించుకుంది జయము రైతులకందర ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా ఆ జయాన్ని ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా స్వీకరించగలిగారు సరే పాఠం యొక్క నేపథ్యం చూద్దాం తెలంగాణ వీరుల పురుటిగెడ్డ తెలంగాణ వీరుల పురుటిగడ్డ ఎందరు యోధులు తెలంగాణ విముక్తి కోసం తు తుది శ్వాస వరకు పోరాడారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది ఇక్కడ పురుడిని పుట్టినటువంటి ఎంతోమంది యోధులందరూ కూడా ఏం చేశారు తెలంగాణ విముక్తి గురించి పోరాడుతూనే ఉన్నారు చనిపోయే వరకు దుర్మార్గులేనటువంటి రజాకారుల యొక్క అరాచత్వాన్ని ఎదిరించారు ఆ అరాచకత్వాన్ని ఎదిరించి రణక్షేత్రంగా తెలంగాణ అప్పటి రోజుల్లో తయారయ్యింది అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజల సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఎలా చేతనైతే అలాగా వారి నిజాం ప్రభుత్వాన్ని రజాకారుల్ని వీళ్ళందరినీ కూడా ధిక్కరిస్తూనే ఉంది ఆయుధం ధరించి పోరాడిన వాళ్ళు కొంతమంది ఉంటే అక్షరాయుధంతో పోరాడిన వాళ్ళు మరికొంతమంది అంటే తమ యొక్క రచనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రజలందరూ కూడా తిరుగుబాటుకి సిద్ధపడేటట్టుగా చేశారు మరికొంతమంది సాహితీ యోధుడు ఇలా సాహిత్యం ద్వారా తిరగబడినటువంటి ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి ఎవరు అంటే మన డాక్టర్ దాసర కృష్ణమాచార్యులు గారు ప్రత్యక్షంగా పోరాటంలోనూ పాల్గొన్నారు తన కవిత్వం ద్వారా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఆ రకంగా కూడా అక్షరాయుధంతో కూడా పోరాటం చేశారు కృష్ణమాచారులు తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే మన యొక్క పాఠభాగం యొక్క ఉద్దేశం అంటే గొప్ప ఎవరైతే ఈ తెలంగాణ గురించి తమ యొక్క ఆ జీవితాన్ని త్యాగం చేశారో వాళ్ళందరి గురించి మనం స్మరించుకోవడం తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కీర్తించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద అభిమానాన్ని అందరిలోనూ కలగజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇంకా పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చినట్టయితే ఈ పాఠ్యభాగం దేనికి సంబంధించింది పద్య ప్రక్రియకు సంబంధించింది అంటే పద్యాలతో నిండుంది చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకుని రాసిన పద్యాలు అంటే ఇంతకు ముందు నుంచి ఎప్పటినుంచో ఈ తెలంగాణ ప్రాంతం నిజాం ప్రభుత్వం పరిపాలన పరిపాలన చేసినప్పటి నుంచి వచ్చినటువంటి పరిస్థితులు మార్పులు అవన్నీ కూడా దీంట్లో మనకి తెలియజేయడం జరిగింది చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకుంది చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకుంది అంటే ఆ ఒక తెలుగు ప్రాంతం అనేది ఏర్పడడానికి ముందరు జరిగినటువంటి ఆ యొక్క పోరాటం ఆ హిస్టరీ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు తన రచనకి తీసుకున్నారు కవి తీసుకుని దాసర్ది సాహిత్యం ఆయన రచించినటువంటి దాసరది సాహిత్యంలో ఒకటవ సంపుటిలో రుద్రవీణ అనే దాంట్లోంచి మన వీర తెలంగాణ పాఠభాగం తీసుకోబడింది ఇంకా ప్రవేశికలోకి వచ్చినట్టయితే సముద్రం పొంగుతుంటే ఎవరైనా చూసారా చాలా తక్కువ ముందే చూసుంటారు అలాగే సముద్రం కట్ట దాటి బయటకు వచ్చేయడం అనేది ఎవరైనా చూసారా ఎవరు వచ్చేస్తుందని ఎవరు కూడా ఊహించుండరు ఉండరు కానీ తెలంగాణ సముద్రము తెలంగాణ నేల అనేది ఒక సముద్రం అనుకుంటే దాంట్లో జరిగినటువంటి అద్భుతమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే సముద్రము కట్టలు తెంచుకుని బయటకు వచ్చినట్టుగా ఈ తెలంగాణ ప్రాంతం అనే సముద్రం ఆ కట్టలు తెంచుకుని వచ్చి నిజాం ప్రభుత్వాన్ని ఏ విధంగా గేసింది ఏ విధంగా బయటకు తోసేసింది నిజాం విముక్తికి ఆ టైంలో అందరు ఏ విధంగా ఉద్యమించారు సముద్రంలో అలల మాదిరి ఎలా అయితే ఉప్పొంగిపోరుతాయో అలలు ఆ రకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేస్తూ వచ్చారు వాళ్ళు చేసినటువంటి ఆ ఉద్యమాల కోరి తెలంగాణ వీరుల యొక్క తిరుగుబాటు ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మనకి దాసరథి గారి యొక్క పద్యాల ద్వారా మనకి తెలియడం జరుగుతోంది ఈ పాఠంలో సరే పాఠభాగానికి వెళ్దాం ఫస్ట్ పద్యం చూడండి ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవంబులి పూతల మెల్ల ఒక్క మోగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచి ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్కరు ప్రీత జలే తరళీకృత దేవ నది తరంగముల్ ఓ తెలంగాణ ఇక్కడ తెలంగాణ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఏ విధంగా పోరాడి ఏ విధంగా విముక్తిని సాధించిందో నిజాం ప్రభుత్వం నుంచి విముక్తిని సాధించిందో మనకి తెలియజేస్తున్నాడు ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖమహారవంబులి పూతల మెల్ల ఒక్క మోగి బొబ్బలు పెట్టినయట్లు తోచే ఈయన కనిపిస్తోంది తోచే ఈయన కనిపిస్తోంది ఏమనిపిస్తోంది తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవంబులు నీ పెదవుల నుంచి ఊదినటువంటి శంఖధ్వనులున్నాయే ఆ శంఖధ్వని భూతల మెల్ల ఒక్క మోగి బొబ్బలు పెట్టిన తోచి భూతల మెల్ల అంటే ఈ భూమండలం అంతా కూడా అదంతా కూడా ఒక్కసారిగా బొబ్బలు పెట్టాయా అంటే ఆ శంఖనాథానికి అదంతా కాడం మారుమ్రోగిపోయిందా అన్నట్లు అనిపించిందట ఓహో తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్కరుక్ నవోదయం అంటే తెల్లవారుతూ ఉన్నటువంటి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య రుక్ కిరణాలతోటి తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దిక్కు అంటే నాలుగు దిక్కులు కదా నాలుగు దిక్కులు ఒక్కొక్క దిక్కు అలా నాలుగు దిక్కులు కూడా తెల్లవార్చి వేసినవి తెల్లవారేటట్టు చేశాయి సూర్యకిరణాలు ఏం చేశాయి నాలుగు దిక్కులా ప్రసరించి తెల్లవారేటట్టు చేశాయి ప్రీత జలేజున దానికి సూర్యకిరణాలకు ప్రీతి పొందేటటువంటి ఇష్టపడేటటువంటి జలేజ జలేజసు అంటే ఎవరు అంటే తామర పూల తామర పుష్పాలన్నమాట ఈ తామర పుష్పాలు వల్ల తరళీకృత దేవనదీ తరంగములు ఎప్పుడైతే తామర పుష్పాలు ఇలా వికసించడం సూర్యోద సూర్యకాంతి కిరణాలకి తామర పుష్పాలు ఎప్పుడైతే ఇలా వికసించడం మొదలు పెట్టాయో దేవనది తరళీకృత దేవనది తరంగముల్ దానివల్ల ఏమైపోయింది పుష్పాలు వికసించేటటువంటి ఆ పరిణామ క్రమంలో కదిలినటువంటి తర దేవనది తరంగములు దేవనది అంటే గంగానది గంగానది తరంగముల్ గంగానది యొక్క కెరటాలన్నీ కూడా అలా కదలడం మొదలుపెట్టాయట అంటే తెల్లవారిపోయింది ఈ పుష్పాలు వికసించే తామరలు వికసించడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే తామరలు వికసించడం మొదలుపెట్టాయో ఈ నది ఏం చేసింది చక్కగా ఆ కెరటాలన్నీ కూడా ఆకాశ గంగా తరంగాలు అంటాడు అంటే గంగానది యొక్క తరంగాలన్నీ కూడా అన్ని దిక్కులా కూడా అలా ప్రవహిస్తూ తెల్లారిడట్టు చేశాయి అంటే గంగానది ప్రవహింపజేస్తూ తెల్లారిడట్టు చేసిందా ఇక్కడ కాదు గంగానది కూడా తరంగాలతోటి ముందుకు వెళ్తోంది అలాగే తెల్లారిపోయింది ఈ తామరలన్నీ కూడా ఆనందంతో వికసించాయి అందుకే ఈ తెలంగాణ శంఖనాదము అన్ని దిక్కులా కూడా పిక్కటిల్లేటట్టు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా వ్యాప్తి చెందింది అర్థమైందా అంటే తెలంగాణ పెదవులతో ఊదినటువంటి శంఖధ్వనులంతా కూడా ఏమయ్యాయి భూమండలం అంతా కూడా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్టుగా అవన్నీ కూడా అన్ని చోట్ల ప్రతిధ్వనించాయి అలాగే ఉదయించిన సూర్యుడి కిరణాలు ఉన్నాయి కదా ఆ సూర్యుడి కిరణాలకి సంతోషపడినటువంటి ప్రీతి చెందినటువంటి పద్మాలు ఈ తామర పూలు ఏం చేశాయి వికసించాయి ఎప్పుడైతే వికసించాయో ఆ వికసించడంలో చెల్లించినటువంటి ఆ మార్పుకి ఈ ఆ గంగానది తరంగాలు కూడా అన్ని దిక్కులు అంటే అన్ని చోట్ల ఇలా ప్రవహిస్తూ మొత్తం తెల్లారిపోయింది అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆ నిజాం ప్రభుత్వం యొక్క పాలన అంతముంది ఇప్పుడు కొత్తగా నవోదయం ఏర్పడింది అని తెలియజేస్తున్నాడు కవి నెక్స్ట్ పద్యం రెండో పద్యం చూడండి తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండూల్లిన్ కొన్ని తరాల దాకా పోయి సౌదామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకుతో చూపు కాలం స్వచ్ఛ తరోత్సల ప్రథమ సంజాపాను వేతించ ఏమని చెప్తున్నాడో చూడండి తల్లి తల్లి అంటే ఓ తెలంగాణ మాత నీ విశేషములు నీవు చాలా గొప్పదానివి నీ యొక్క విశేషాలన్నీ కూడా ఇన్నాళ్ళు కనుమరుగన్నట్టుగా కనిపించకుండా పోయాయి భూత ప్రేత హస్తములం డుల్లెన్ కొన్ని తరాల దాకా కొన్ని తరాల నుంచి భూత ప్రేత హస్తములం డుల్లెన్ ఈ భూత ప్రేత హస్తాల్లో నలిగిపోయాయి అనమాట వాటి చేతుల్లో పడిపోయి చిక్కుకుపోయాయి భూత ప్రేత హస్తములు అంటే ఇక్కడ భూతాలు ప్రేతాలు ఉన్నాయా లేదు భూత లాంటి ఈ రజాకర్లు నిజాం ప్రభుత్వం పావలో నువ్వు ఇన్నాళ్ళు కూడా నీ విశేషములు కనపడకుండా పోయాయి ఇప్పుడు అబ్దుల్ పోయే ఇప్పుడు వాళ్ళ యొక్క టైం అయిపోయింది అంటే నిజాం ప్రభుత్వ పాలన అంతమొందింది ఇప్పుడు సౌదాముణి వల్లి పుల్ల విభావళి బ్రతుకుతో వాళ్ళు చూపు కాలంబు మళ్ళెన్ సౌదామనీ వల్లి ఇంకా నువ్వు ఎలా ఉన్నావంటే ఇప్పుడు మెరుపు తీగల్లాంటి సౌదాముని వల్లి మెరుపు తీగల వంటి పుల్ల విఫా పుల్ల విఫావులు విచ్చుకున్నటువంటి కాంతిరేఖలు విభావళ్ళు విఫా అంటే సూర్యుని యొక్క వాళ్ళు కాంతిరేఖలు అంటే ఇప్పుడే మెరుపు తీగల్లాగా మెరుపు తీగ ఎలా అయితే ప్రకాశిస్తుందో అంటే ఎలా అయితే కనిపిస్తుందో అలాగే ఇప్పుడు అగ్ని కిరణాలు అంటే సూర్యకిరణాలు ఇప్పుడు ఆ విధంగా అలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయట సౌదాముని వల్లి అంటే మెరుపు తీగల్లాగా పుల్ల విభావళు విచ్చుకున్నటువంటి సూర్యకిరణాలున్నాయే అవి బతుకుతోవల్ చూపు కాలంబు మళ్ళెన్ ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు మళ్ళా బతుకుతో చూసేటటువంటి అవకాశం ఇప్పుడు లభిస్తోంది మళ్ళా కాలం తిరిగి వచ్చింది అదుగు కాలం మళ్ళీ తిరిగి వచ్చింది మనందరూ సంతోషంగా బతికే కాలం తిరిగి వచ్చింది స్వచ్ఛత ఉజ్వల ప్రథమ సంధ్యాభానుడు యత్తించు సంధ్యాభానుడు సంధ్యాభానుడు అంటే సూర్యాస్తమైపోయింది అనుకున్నటువంటి ఆ సమయంలో మళ్ళా తిరిగి భానుడు స్వచ్ఛత ఉజ్వల ప్రథమ భానుడైతించను స్వచ్ఛమైనటువంటి ఉజ్వలమైన ప్రకాశవంతమైనటువంటి ప్రథమ భానుడైతించను అంటే పొద్దు ఇప్పుడే ఉదయించినటువంటి తొలిపొద్దు ఇప్పుడే మొదలైంది అంటే ఇప్పుడే వస్తున్నాడు సూర్యుడు సూర్యోదయం ఇప్పుడే అవుతోంది అంటాడు అంటే అమ్మ తెలంగాణ నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు కూడా దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుపోయాయి అందుకని ఇప్పుడు ఏమైపోయింది ఇంకా నిజాం ప్రభుత్వ పాలన లేదు అంటే అడ్డంకులు తొలగిపోయాయి విచ్చుకున్నటువంటి మెరుపు తీగల రేఖలు ఏం చేస్తున్నాయి బతుకు చూపించే బతుకు తోవ చూపించే కాలం ఇప్పుడు మనకు వచ్చేసింది అందుకని స్వచ్ఛమైనటువంటి ఈ కాంతివంతమైనటువంటి ఈ తొలిపొద్దు సూర్యుడు మనకి ఉదయించాడు అని చెప్పి చెప్తాడు నెక్స్ట్ పద్యం ఇంపార్టెంట్ పద్యం ఈ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే నీ కృపాణములిచ్చితి యుద్ధమాడి వ్రాజయ్య భుజాఫలంబు దర్శింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో మరొకసారి వినండి నీ ఒడిలోన పెంచి వినిండుగ కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే నీ కృపాణములిచ్చితి యుద్ధమాడివ్రాజేయ భుజాపలంబు దర్శింప జగమ్ము నవాబుతో సవాల్ చేయమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో ప్రతిపదార్థం చూడండి మాతరో ఓ తల్లి మాత అంటే మాతరో ఓ తల్లి అని నీ ఒడిలోనా నీ యొక్క ఒడిలో నిండుగా పెంచితివి నిండుగా పెంచావు కోటి తెలుగు తెలుగుకూరలను ఎవరిని పెంచావు కోటి తెలుగు కూరలను కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో నిండుగా పెంచావు ప్రాయము వచ్చినంతనే వయసు రాగానే కృపాణములు ఇచ్చితివి కృపాణము అంటే కత్తులు ఇచ్చితివి కత్తులు ఇచ్చావు యుద్ధమాడి యుద్ధం చేసి వ్రాజేయ భుజాఫలంబు వ్రాజేయ అంటే వజ్రాయుధం లాంటి భుజాబలంబు భుజబలాన్ని నీ భుజాలే చాలు వజ్రాయుధం అంతా శక్తి కలిగి ఉన్నాయి అని చెప్పావు వ్రాజేయ వజ్రాయుధం లాంటి భుజాబలంబు భుజబలాన్ని జగము దర్శింప జగము అంటే ప్రపంచమంతా దర్శింప చూసేటట్టుగా జగంబు దర్శింప అంటే ప్రపంచమంతా చూసేటట్టుగా సవాల్ చేయమటంటివి సవాల్ చేయండి అని చెప్పావు సవాల్ చేయమంటావు ఈ తెలుగు రేగడిలో ఈ తెలుగు రేగడి అంటే భూమి ఈ తెలుగు రేగడిలో అంటే ఈ తెలుగు నేలలో జిగి మెండు జిగి అంటే బలం శక్తి మెండు ఎంతో ఎక్కువ అందుకనే అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి పౌరులు ఇక్కడ ఉన్నారు అందుకే చూడండి తాత్పర్యాల్లో ఏమంటాడు తల్లి కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వయసు రాగానే వారి చేతులకు కత్తిచ్చి వజ్రాయుధం లాంటి వారి భుజబలాన్ని ప్రపంచమంతా చూసేటట్టుగా నిజాం రావు నిజాం రాజుతోటి సవాల్ చేయమన్నావు ఈ తెలుగు నేలలో ఎంతో శక్తి ఉంది అని చెప్పి చెప్తాడు కవి మరొకసారి చూస్తారా ప్రతిపదార్థం మా అంటే ఓ తల్లి నీ ఒడిలోనా నీ యొక్క ఒడిలో నిండుగా పెంచితివి నిండుగా పెంచావు ఎవరిని కోటి తెలుగు కుర్రలను కోటి మంది తెలుగు కుర్రాళ్ళని తెలుగు పిల్లల్ని నీ నివుళ్ళో పెంచావు ప్రాయము వయసు వచ్చినంతనే రాగానే కృపాణములు ఇచ్చితివి కృపాణము అంటే కత్తులు ఇచ్చితివి ఇచ్చావు యుద్ధమాడి యుద్ధం చేసి వ్రాజేయ వజ్రాయుధం లాంటి భుజబలము భుజబలాన్ని జగంబు దర్శింప జగము అంటే ప్రపంచం దర్శింప చూసేటట్టుగా ప్రపంచమంతా చూసేటట్టుగా సవాల్ చేయమటువంటివి ఎదురు చేయమన్నావు అంటే సవాల్ విసరమన్నావు పోరాడమన్నావు ఈ తెలుగు రేగడిలో అంటే ఈ తెలుగు నెలలో జిగిమెండు శక్తి చాలా ఎక్కువ బలం చాలా ఎక్కువ అందుకే ఈ తెలుగు నెలలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు వయసు వచ్చే వరకు చిన్నపిల్లలుగా ఉన్న వయసు రాగానే వాళ్ళందరూ కూడా కత్తిపట్టి వాళ్ళ యొక్క భుజఫలాన్ని చూపిస్తూ వాళ్ళు నిజాం రాజుతోటి సవాల్ చేశారు ఇదంతా కూడా ఎవరి గ్రేటు అంటే ఈ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనం నాలుగో పద్యం చూడండి గడ్డి గడ్డిపోచయున్ సంధించిన కృపాణము రాజలలాముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధము భీతిలిపోయిన్ జగమెల్ల ఏమి యగునో తెల్యంగ దిశాంచలములు శుక్రధను పరంపరలతో సయ్యాటలాడింది విన్ ఇది ఇంపార్టెంట్ పద్యం ఇంకొకసారి వినండి తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించన్ కృపాణము రాజలలా మండను వాణి పీచమడచన్ సాగించ యుద్ధము వీతిలిపోయిన్ జగమిల్ల ఏమియగునో తెయ్యంగ రాగన్ దిశాంచలముల్ శుక్రధను పరం పరలతో సయ్యాటలాడింది అర్థం చూద్దాం తెలంగాణమున్ అంటే తెలంగాణలో గడ్డిపోచయున్ గడ్డిపోచ కూడా కృపాణము కృపాణము అంటే ఏంటి కత్తి సంధించెన్ సంధించను అంటే దూసుకుపోయింది లేదా ఎక్కువ పెట్టింది కత్తిని దూసింది లేదా కత్తిని ఎక్కువ పెట్టింది రాజులలామండను వాణి నేనే గొప్ప రాజును అనుకునే నిజాం రాజును పీచమడచిన్ గర్వాన్ని అణచడానికి యుద్ధంబు సాగించే యుద్ధాన్ని చేసింది తెలంగాణ ఏమి ఎగునో తెల్యంగా రాకన్ ఏమవుతుందో తెలియక జగమెల్లా లోకమంతా పీతిలిపోయన్ భయపడిపోయింది దిశాంచలముల్ అంటే దిగంతాలు అన్ని దిక్కులు శుక్రధను ఇంద్రధనస్సు వలె పరంపరలతో అంటే ఇంద్రధనస్సుల వర్సలతో సయ్యాటలాడింది దివెన్ ఆకాశంలో సయ్యాటలాడాయి అంటే ఏం జరుగుతుందో ఏమవుతుంది 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 అనేటటువంటి ఆ యొక్క భావనని ఆ ఏమని చెప్తున్నాడు కవి మొత్తం ఈ లోకంలో ఏమవుతుందో ఆకాశం అంతా కూడా అన్ని దిక్కుల్లోనూ కూడా ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాటలాడి ఏమవుతుందో ఏమో అనే భయంతో అవన్నీ చూస్తున్నాయట తెలంగాణమున అంటే తెలంగాణలో గడ్డిపోచయున్ గడ్డిపోచ కూడా కృపాణంబు కత్తిని సంధించెన్ ఎక్కువ పెట్టింది లేదా దూసింది రాజులలామండను వాణి గొప్ప రాజును అనేటటువంటి నిజాం రాజును పీచమడిచెన్ అతనుకున్న గర్వాన్నంతా నేనే గొప్ప రాజుని అనే గర్వం ఉంది చూసారా ఆ గర్వాన్ని అణచడానికి యుద్ధంబు సాగించే యుద్ధాన్ని చేసింది తెలంగాణ ఏమి ఎగునో తెల్యంక రాకన్ ఏమవుతుందో ఏమో తెలియక జగమెల్ల భీతిలిపోయెన్ లోకమంతా కూడా భయపడింది ఏం జరుగుతుందో ఏమో బలవంతులతో యుద్ధం చేస్తున్నారు అనుకుంటూ దిశాంచలములు ఈ దిగంతాలు కూడా శుక్రధను పరంపరలతో సయ్యాటలాడింది శుక్రధను ఇంద్రధను యొక్క పరంపరలతో వరుసలతో సయ్యాటలాడి సయ్యాటలాడాయి దీవి ఆకాశంలో తాత్పర్యం చూడండి ఈ తెలంగాణలో గడ్డిపూచ కూడా కత్తిపట్టి ఎదిరించింది అంటే గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించింది అంటే ఏమిటి అంటే ధైర్యం ఉన్నవాళ్ళు కాదు ధైర్యం లేని వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళు ఎదిరించడానికి సిద్ధపడ్డారు తాను గొప్ప రాజు అనుకునే నిజాం రైజు యొక్క గర్వాన్ని అంచడానికి వీళ్ళందరి కలిసి ఏం చేశారు యుద్ధం చేశారు అందరూ లోకమంతా కూడా ఏమైంది ఏం జరుగుతుందో ఏమో అని తెలియక భయపడింది దిగంతాలు ఆకాశంలో ఇంద్రధనుసుల వర్షాలతోటి సయ్యాటలాడుతూ ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ పద్యం చూద్దాం అది కూడా ఇంపార్టెంట్ పద్యం ఐదో పద్యం చూడండి నాలుగు వైపులం జలది నాల్కలు సాచుచు కూరుచుండి కల్లోలము రేపినారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరా తెలమెల్ల స్వతంత్ర వారి ధారాలు తమ్ము రాజు రివాజులు బూజు పట్టగన్ నాలుగు వైపులా జలతి నాలుకలు సాచుచు కూర్చుండే ఇక్కడ నాలుగు వైపులా నాలుగు వైపులా అంటే నలుదిక్కులా కూడా ఏముంది అక్కడ జలతి సముద్రం నాలుకలు సాచుచు కూర్చుంటే ఈ సముద్రం అంటే ఏమిటి ఇక్కడ స్వాతంత్ర పోరాటం తెలంగాణ అనేది ప్రాంతంలో ఈ స్వాతంత్ర పోరాటము అనేటటువంటి ఆ యొక్క సముద్రము నాలుగు వైపుల నుంచి కూడా ముమ్మరం కావడం మొదలుపెట్టింది కల్లోలము నారు భువిలో ఆ ప్రాంతాల్లో నాలుగు వేపుల నుంచి కూడా ఈ ప్రజలు స్వాతంత్రం గురించి పోరాడే యోధులందరూ కూడా అలజడిని సృష్టించడం మొదలుపెట్టారు నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారిచ్చరి అంటే ఈ ప్రాంతం ఈ పక్క నుంచి రావాలి ఆ పక్క నుంచి అనేది లేకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో నాలుగు వైపుల నుంచి కూడా అందరూ కూడా ఈ గండి కొట్టి అంటే అడ్డు అనేది లేకుండా అన్ని వైపుల నుంచి కూడా సంద్రాళ్లకు దారిచ్చరి ఈ స్వాతంత్ర పోరాటానికి అందరూ అన్ని వైపుల నుంచి కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నారు ధరాతల మెల్ల స్వతంత్ర వారిధారాలు తమ్ము కాదు ధరాతల మెల్ల అంటే ధరాతలము అంటే ఇక్కడ ఆ తెలంగాణ ప్రాంతం అంతా కూడా స్వతంత్ర వారిధారాలు తమ్ము కాదు స్వతంత్రము అనేటటువంటి నీటితోటి నిండిపోయింది అంటే స్వాతంత్రోద్యమ పౌరులందరితోటి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నిండి నిండిపోయింది రాజు రివాజులు బూజు పట్టగన్ ఎప్పుడైతే స్వాతంత్రోద్యమ పోరాటం ముమ్మరం ఈ రాజులు నిజాం రాజు యొక్క ప్రభుత్వము బూజు పట్టగన్ బూజు పట్టే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా స్వాతంత్రోద్యమ పోరాటంతో ఒక సముద్రం ఎలా అయితే ఉప్పొంగిపోతుందో అలాగా నాలుగు వైపుల నుంచి కూడా ఈ స్వాతంత్రోద్యమకారులతోటి అన్ని వైపుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ముంచెత్తినట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా వీళ్ళతోటి స్వాతంత్ర పోరా పోరాడేటటువంటి ఈ వీర యోతులతోటి ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది ఎప్పుడైతే ఈ జనాలు అన్ని వైపుల నుంచి ముమ్మరంగా రావడం మొదలుపెట్టారో మొదలుపెట్టేటప్పటికి నెమ్మదిగా నిజాం రాజు యొక్క ఈ ప్రభుత్వము వారి యొక్క ఆజ్ఞల్ని వినేవాళ్ళు ఇవన్నీ కూడా లేకుండా పోయాయి వారి యొక్క పరిపాలనకి నెమ్మదిగా బూజు పట్టడం మొదలయ్యింది ఓకేనా నెక్స్ట్ పెద్ద చదువు అవుతా వినండి తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు వసుధా చక్రంబు సారించి ఉజ్వల వైభాతిక పాను పిలిచి దేశమంతటం కాంతి వార్తలు నిండించిరి వీరు వీరులు పరార్థులు తెలుగు జోదుల్ బళ ప్రతి చూడండి తెలంగాణ అమ్మా తెలంగాణ పుత్రకులలో అంటే నీ యొక్క పిల్లలలో తీండ్రించు ప్రకాశించేటటువంటి వైప్లవ్య సంచలనంబు విప్లవాత్మకమైనటువంటి సంచలనం అంటే కదలిక ఊరుక పోవలేదు ఊరికే పోలేదమ్మా వద్ద వసుధా చక్రంబు భూమండలమంతా సారించి వాళ్ళ యొక్క విప్లాత్మకమైనటువంటి కదలికతో భూమండలమంతా కూడా వాళ్ళు సవరించారు వ్యాపించారు ఉజ్వల వైభాతిక భానున్ ఉజ్వలంగా కాంతియుతంగా ఉన్నటువంటి సూర్యుని ఉజ్వల ఉజ్వలమైన వైభాతిక అంటే కాంతియుతంగా ఉన్న భానున్ సూర్యుని పిలిచి పిలిచి దేశమంతటన్ దేశమంతా కాంతివార్థులు కాంతి అనేటటువంటి సముద్రాలని నిండించిరి నింపేశారు దేశమంతా వీరు వీరులు వీరందరూ ఎవరనుకుంటున్నావు వీరులు వీళ్ళందరిని పిల్లలు పరార్థులు న్యాయం కోరే పరోపకారులు వీళ్ళు తెలుగు జోధులు తెలుగు యోధులు కూడా భళ సుమ బళ అని మెచ్చుకుంటున్నాడు అనమాట తెలంగాణ అమ్మ తెలంగాణ పుత్రకులలో నీ యొక్క పిల్లలలో తీండ్రించు ప్రకాశించేటటువంటి వైప్లవ్య విప్లవాత్మకమైన సంచలనంబు కదలిక ఊరకపోవలేదు ఊరికే పోలేదు వసుధా చక్రము భూమండలమంతా సారించి వాళ్ళు సవరించి ఉజ్వల ఉజ్వలంగా ఉన్న వైభాతిక కాంతియుతంగా ఉన్న భానుని సూర్యుని ఉజ్వల వైభాతిక భాను అంటే ఉజ్వలంగా కాంతియుతంగా ఉన్న సూర్యుని పిలిచి పిలిచి దేశమంతటన్ దేశమంతా కాంతి వార్థులు కాంతి అనే సముద్రాలు నిండించిరి నింపిరి వీరు వీరులు ఎవరు వీరులు వీరందరూ కూడా వీరులు సుమ పారార్థులు న్యాయం కోరే పరోపకారులు కూడా తెలుగు జోదులు తెలుగు యోధులు భళ అని చెప్తున్నాడు తాత్పర్యం చూడండి అమ్మా తెలంగాణ నీ పిల్లల్లో ప్రకాశించేటటువంటి విప్లవాత్మకమైన కదలికలు ఊరికే పోలేదు వీరు భూమండలమంతా సవరించి ఉజ్వలంగా కాంతియుతంగా ఉన్న సూర్యుని పిలిచి దేశమంతా కూడా కాంతి సముద్రాలతోటి నింపేశారు ఇక్కడ కాంతి అనే సముద్రంతో నింపారు వీరంతా కూడా వీరులు న్యాయం కోరేటటువంటి పరోపకారులు తెలుగు యోధులు అని చెప్పి చెప్తాడు నెక్స్ట్ పద్యం ఏడో పద్యం చూడండి మతపై సాచి వికార శ్రీకలతో మా భూమి లంఘించి మా కుతుకల్ కోసడి వేళ కూడా ఎటు దిక్కు బ్రతుకే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు తుదిన్ గెలిచితి మమ్మా యుద్ధమున మెచ్చనాంధ్రాంబికా ఆంధ్రాంబిక ఏమంటున్నాడు ఆంధ్ర మతపై సాచి వికార మతం అనేటటువంటి పిశాచము తన యొక్క క్రూరమైనటువంటి ఆ కోరలతో మా భూమి లంఘించి మా కుత్తుకల్ కోసడి వేళ కూడా మా భూమి అంతా ఆక్రమించి అనే పిశాచి తన యొక్క భయంకరమైనటువంటి ఆ కోరలతోటి మా భూమిని లాంకు మా భూమిని తీసుకుంది లాక్కుంది మా కుత్తుకల్ కోసుడి వేళ కూడా మా భూమిని ఆక్రమించి మా గొంతుకును కోస్తున్నప్పుడు కూడా ఎటు దిక్కును తోచకున్నప్పుడును మాకు దిక్కు దిక్కుతోచన పరిస్థితుల్లో కూడా బ్రతుకే దుర్భరమైన మా బ్రతుకు చాలా మాకే బరువు దుర్భరమైనప్పుడు కూడా ఆంధ్రత్వము పోనాడలేదు మేము ఈ యొక్క తెలుగుదనాన్ని ఎప్పుడూ కోల్పోలేదమ్మా తుదిన్ గెలిచితే మమ్మ యుద్ధమున మొత్తానికి యుద్ధంలో మేము గెలిచాము రుద్రుల్ మెచ్చన్ ఆఖరికి రుద్రాదులు కూడా మెచ్చేటట్టుగా మేము విజయాన్ని సాధించాము మత పిశాచి వికార దంష్టికల్ మతము అనే పిశాచి యొక్క కోరల్లో పడి మా భూమి అంతా ఆక్రమించేసుకున్నప్పుడు మా గొంతుకలు కోస్తున్నప్పుడు ఎటు దిక్కును తోచుకున్నప్పుడు బ్రతుకు దుర్భరమైనప్పుడు అయినా కూడా మేము తెలుగుతనాన్ని కోల్పోలేదు తుదికి గెలిచాము చివరికి మేము గెలిచాము ఎలాగా యుద్ధంలో గెలిచి రుద్రాదులు మెచ్చన్ రుద్రాదులు రుద్రాదులు కూడా మెచ్చుకునేటట్టుగా మేము తెలుగుతనాన్ని విడిచిపెట్టకుండా మేము విజయాన్ని సాధించామమ్మా ఇంకా లాస్ట్ భజన్ చూడండి కాకతీయుల కంచు గంట నాడు కరకు రాజులకు తత్తరులు పుట్టి వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించి మింట కాపయ్య నాయకుండే పుసూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొని పోయి చాళుక్య పచ్చమాసాపాలనమ్మున కళ్యాణ గంటలు గణగణమణి నాడు నేడును తెలంగాణ మూడలేదు శత్రువుల దొంగదాడికి శ్రవణాభ్రమటుల గంభీర గర్జాటహాసమలర నా తెలంగాణ పోవుచున్నది పధానా కాకతీయులు యొక్క కంచు గంట రోగిన నాడు కాకతీయులు వాళ్ళు చక్కగా పరిపాలన చేసి దుర్మార్గులైనటువంటి శత్రువులందరినీ కూడా గడగడలాడించినప్పుడు కరకురాజుల తత్తరులు పుట్టే కరుకు అంటే భయంకరమైనటువంటి దుర్మార్గులైనటువంటి శత్రువు రాజులకు కూడా వాళ్ళకి కలవరం పుట్టిందట వీర రుద్రమదేవి విక్రమించిన నాడు ఇంకా రుద్రమదేవి పరిపాలన చేస్తున్నప్పుడు ఆమె యొక్క ధైర్య సాహసాలతో ఆమె పరిపాలన చేస్తున్నప్పుడు తెలుగు జెండాలు నర్తించేమెంట ఆమె యొక్క ఆ విజయాలతోటి తెలుగు జెండాలు ఎప్పుడూ కూడా ఆకాశంలో అలా ఎగురుతూ చక్కగా కనిపిస్తూనే ఉండేవి రెపరెపలాడుతూ ఉండేవి ఇంకా కాపయ్య నాయకుడు డేపు చూపిన నాడు ఈ కాపయ్య నాయకుడు అనేటటువంటి ఈ సేనాని కూడా ఓరుగలను కోటగా చేసుకుని స్వాతంత్రం పోరాటం ఆయన కూడా చేశాడు ముఖ్యంగా ఈ తెలంగాణ పోరాటంలో ఆయన కూడా తన యొక్క తెగును చూపించినప్పుడు పరరాజులకు గుండె పట్టుకుని పోయి ఇంకా ఈ శత్రురాజులకు వాళ్ళందరికీ కూడా ఆగిపోయినంత పని అయింది చాళుక్య పశ్చిమాత పాలనమున కళ్యాణ ఘంటలు గణగణమని ఇంకా రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క జయజధ్వాణాలతోటి మంగళప్రదమైనటువంటి ఆ జన ధ్వనులు మారుమరగుతో వచ్చాయి నాడు నేడు తెలంగాణ ఓడలేదు అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పటికీ తెలంగాణ ఓడిపోవడం అనేదే జరగలేదు శత్రువుల దొంగ దాడికి అంటే శత్రువులు వాళ్ళు ఎంత దాడి చేసినా వాళ్ళకి నిద్రిస్తూనే ఉంది తప్ప ఎప్పుడు ఓడిపోవడం అనేది జరగలేదు శ్రావణాభ్రమతుల గంభీర శ్రావణ మాసంలో అభ్రము అంటే శ్రావణమాస ఆకాశంలో అంటే మేఘాలు ఎలా అయితే శ్రావణమాసంలో ఆ మేఘాలు ఎలా అయితే ఉంటాయో ఆ మేఘాల మటన గంభీర మలరా అంటే గర్జనులు గంభీరమైనటువంటి ఆ ఉరుములు మెరుపులు అని ఎట్లయితే వస్తాయో ఆ మేఘాల మధ్యలోంచి అలాగా గంభీరమైనటువంటి గర్జిస్తూ ఆ యొక్క గంభీరమైనటువంటి గర్జనలు చేస్తూనే అలరారుతోంది తెలంగాణ ఆ రకంగానే ముందుకి పోతూ ఉంది ఏ రోజు వెనకడుగు వెయ్యలేదు దీంతో మనకి ఈ లెసన్ పూర్తయింది మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు